ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి వైద్య నిపుణులను సంప్రదించండి అన్నిటికీ అసలు ఓవరాల్ గా ఏజ్ రిలేటెడ్ కావచ్చు ఏదైనా ఓవరాల్ హెల్త్ కి ఒక రెండు మూడు కొండ గుర్తులు చెప్పండి ఫర్ ఎగ్జాంపుల్ సాల్ట్ ఇంటేక్ గురించి కానీ ఎన్ని నీళ్ళు తాగాలని కానీ ఇలాంటివి ఉంటాయి కదా సో వాట్ ఈ సాల్ట్ ఇంటేక్ ఎన్ని నీళ్లు తాగాలన్నది బేసిక్గా ద నెఫ్రాలజిస్ట్ ఏ బెటర్ వే టు టెల్ ఆర్ ఏ కార్డియాలజిస్ట్ బట్ యాజ్ ఎ సర్జన్ ఇప్పుడు మన ఫిజిషియన్ పాయింట్ ఆఫ్ వ్యూ మంచి చెప్పగానే సర్జన్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టే కనుక ఫర్ ద హెల్తీ బ్లడ్ వెజల్స్ మన రక్తనాళాలు హెల్దీగా ఉంచుకోవాలి అంటే బేసిక్గా సి మోస్ట్ ఆఫ్ ఇండియా ఇస్ గోటి బై డయాబెటిక్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ ఆల్రెడీ చాలా ఎక్కువ ఉంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు స్టిక్ డయాబెటిక్ కంట్రోల్ ఉంచుకోవాలండి దాస్ వెరీ ఇంపార్టెంట్ నేను దాకా చెప్పినట్టు కంట్రోల్లో ఉన్నా సరే న్యూరోపతి కాంటే ఎస్కేప్ అన్నాను కంట్రోల్లో ఉంచుకుంటే అట్లీస్ట్ రక్తనాళాలు బ్లాకేజ్ అనేవి మనం డెఫినెట్గా తగ్గించుకోగలం హైపర్టెన్షన్ టెన్షన్ డెఫినెట్గా కంట్రోల్లో ఉంచుకోవాలి ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ హైపర్ టెన్షన్ కంట్రోల్ ఉంచకపోతే రక్తనాళాలు ఏదైతే ఉన్నాయో అవి ఉబ్బి పెద్దగా ఎన్యూరిజమ్స్ వస్తాయి ఇన్యూరిజంకి మెయిన్ కారణం హైపర్ టెన్షన్ అండ్ స్మోకింగ్ స్మోకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎలా అయితే మీరు స్మోకింగ్ క్యాన్సర్కి వెరీ ఇంపార్టెంట్ అని చూపిస్తున్నారో కాజు స్మోకింగ్ ఈజ్ ఆల్సో వెరీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ ఏ రక్తనాళాలు మూసుకోవటం రక్తనాళాలు మూసుపోవడానికి స్మోకింగ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ రిస్క్ ఫ్యాక్టర్ అండి స్మోకింగ్ డెఫినెట్గా క్విచ్ చేయాలి ఓకే ఎలా అయితే కార్సినోజెనిక్ రక్తనాళాలకు కూడా మీరు కార్డియాక్ హెల్త్ చూసుకున్నా సరే స్మోకింగ్ డెఫినెట్గా క్విచ్ చేయాలి అట్ ద సేమ్ టైం మన బాడీలో రక్తనాళాలు మూసుకుపోకుండా ఉండాలన్నా స్మోకింగ్ క్విచ్ చేయాలి అండ్ హెల్దీ లైఫ్ స్టైల్ ఇప్పుడు కొంతమందికి రక్తనాళాలు ముసుకుపోతే కనుక డైలీ మనకు వాకింగ్ ఎక్సర్సైజ్ కానీ బేసిక్ ఎక్సర్సైజ్ కానీ ఉంటే కనుక ఒకవేళ ముసుగుపోయిన రక్తనాళాలు గల్లీల నుంచి కొలాట్రస్ అంటాం ఇప్పుడు మనకి మెయిన్ రోడ్ బ్లాక్ అవుతే ఎలా అయితే గల్లీ నుంచి వాహనాలు వేసుకుని వెళ్ళిపోతామో అలాగే మెయిన్ రక్తనాళాలు కానీ ముసుగుపోయినా సరే మన బాడీ నేచురల్గా ఏమవుతుందండి కొల్లాట్రస్ ఫామ్ చేసుకుంటుంది అవి కొలాటరస్ ఫామ్ చేసుకొని ఎటువంటి ప్రాబ్లం కాకుండా చూసుకుంటుంది చాలా ఎక్సలెంట్ అడ్వైజ్ ఇచ్చారు డాక్టర్ నరేంద్రనాథ్ గారు అండ్ ఈసారి మళ్ళీ మరికొన్ని అంశాలపై మీతో మాట్లాడాలి బోల్డ్ అనే విషయాలు తెలుసుకోవాలి ఇవాళ ఒక కొత్త సబ్జెక్ట్ గురించి ఫ్యాకల్టీ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ గురించి చెప్పినందుకు ధన్యవాదాలు సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం